సివిల్ సర్వెంట్స్ నిజాయితీగా తమ డ్యూటీ తాము చేస్తే దేశంలో రాజకీయ నాయకుల అరాచకం సగానికి తగ్గిపోతుందని మాజీ సివిల్ సర్వెంట్స్ చెబుతూ ఉంటారు. అయితే కొందరు డబ్బుకు లొంగో లేక రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల చేయాలని ఉన్నా సరే మనసు చంపుకొని కొన్ని పనులు చేయరు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆఫీసర్ మాత్రం అలాంటి ఇలాంటి ఆఫీసర్ కాదు. ఆమె పేరు చెప్తేనే రాజకీయ నాయకుల గుండెల్లో ట్రైన్లు పరిగెడతాయి. ఈ పని చేయకు అని ఏ నాయకుడైనా చెప్తే పట్టుబట్టి అదే చేస్తుంది. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ప్రభుత్వాన్ని కూడా షేక్ చేసేస్తుంది ఈ డేరింగ్ లేడీ. ఆవిడే టీవీ అనుపమ. కేవలం 15 నెలల్లో కేరళ ప్రజల తలరాతనే మార్చేసింది. ఫుడ్ మాఫియాని కూకటి వేళ్లతో సహా పెగిలించింది. మంత్రికి సవాల్ విసిరి పదవి నుండి దించేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి, ఆమె చేసిన పనులు కోకొల్లలు. మరి టీవీ అనుపమ కేరళలోని మలప్పురంలో పుట్టింది. ఆమె తండ్రి కెకె సుబ్రహ్మణ్యన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ 2002లో మరణించారు. తల్లి టీవీ రమణ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగి. అనుపమే పెద్ద కూతురు. ఇక చిన్నప్పుడే కలెక్టర్ అవ్వాలనేది ఆమె కల. అందుకు తగ్గట్టే చదువులోనూ చురుగ్గా ఉండేది. అందమైన కుటుంబం, ఉన్నంతలో సంతోషంగా ఉన్నారు. కానీ అంతలోనే పెను విషాదం ఆ కుటుంబాన్ని కన్నీటి సంద్రంలో ముంచెత్తింది. ఆమె 10వ తరగతి చదువుతుండగా తండ్రి చనిపోయాడు. ఓ వైపు పరీక్షలు, మరో పక్క తండ్రి చావు. దుఃఖాన్ని గుండెల్లోనే దాచుకుని ఎగ్జామ్ రాసి స్టేట్ ర్యాంక్ తెచ్చుకుంది. ఇంటర్ లో మళ్లీ స్టేట్ ర్యాంక్. ఓ వైపు బీటెక్ చదువు చదువుతూనే సివిల్స్ పై ఫోకస్ పెట్టింది. శ్రమకి తగ్గట్టుగానే ఫస్ట్ అటెంప్ట్ లోనే 2010లో ఆల్ ఇండియా 4th ర్యాంక్ తో సివిల్స్ లో విజయం సాధించింది. ఈ క్రమంలోనే 2015లో కేరళలో ఫుడ్ కమిషన్ చైర్మన్ గా ఛార్జ్ తీసుకుంది. నిజంగా ఈ పోస్ట్ లో ఉన్న వాళ్ళు అంతగా పట్టించుకోరు. ఏదైనా మంచి చేద్దామన్నా సరే కొన్ని ఫుడ్ మాఫియాలు చేతిలో డబ్బులు పెట్టేసి నోరు నొక్కేస్తారు. దాంతో ఆ మాఫియా యథావేచ్ఛగా ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటారు. అయితే ఇది అనుపమ రాకముందు. అనుపమ వచ్చాక పరిస్థితి మారిపోయింది. ప్రతి సూపర్ మార్కెట్ కి సడన్లీ గా ఎంట్రీ ఇచ్చి శాంపిల్స్ తీసుకుని టెస్టింగ్ కి పంపించేది. తేడా వస్తే కేసు పెట్టి షాపు శాశ్వతంగా మూయించేసేది. ఈ క్రమంలో ఆమెకు ఎన్నో అడ్డంకులు. చంపేస్తామని బెదిరింపులు వచ్చి డోంట్ కేర్ అంటూ తన పని తాను చేసుకుంటూ పోయింది. కొన్ని షాపుల్లో అయితే మరీ దారుణం. కారంపొడి బదులు ఇటుక పొడి, కూరగాయలు తాజాగా కనిపించాలని కెమికల్స్, తేనె పేరుతో చక్కెర పాకం, పన్నీరు పేరుతో నెయ్యి, ఇలా దాదాపు ప్రతి దాంట్లో కల్తీనే. ఇలా కేరళలో విచ్చలవిడిగా సాగుతున్న ఫుడ్ మాఫియాని ఏరి పారేసింది. దాదాపు 700కి పైగా కేసులు పెట్టి వాళ్ళకి జైల్లో చిప్పకూడు తినిపించింది. అంతేకాదు కేవలం 15 నెలల్లో కేరళలో కల్తీ అనే పదమే లేకుండా మార్చేసింది. కేరళ రాష్ట్ర ప్రజలు ఒక్కొక్కరే నెమ్మది ఇళ్లలో ఎంత జాగా ఉంటే అంతలో కూరగాయల పంట వేసుకోవడం మొదలు పెట్టారు. ఇక ప్రజల స్పందన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేసింది. వాళ్లకు ఏదైనా సహాయం అందించాలనుకుంది. దాంతో ఉచితంగా డ్రిప్ ఇరిగేషన్, బయోగ్లాస్ ప్లాంట్ సౌకర్యం కల్పించింది, సబ్సిడీలు అందించింది. ఇది ఎంత ప్రభావం చూపిందంటే అప్పటిదాకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి చేసుకుంటున్న కూరగాయల దిగుమతులను గణనీయంగా తగ్గించుకునేంతగా ఇది కలెక్టర్ అవ్వక ముందు చేసింది. అదే కలెక్టర్ అయితే ఎలా ఉంటుంది? కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టగానే ఎవరు అడుగుతారు అనే మదంతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కన్స్ట్రక్షన్ కడుతున్న రవాణా మంత్రి థామస్ చాందీ పదవిని పీకేసి ఇంట్లో కూర్చుండబెట్టింది. అది ఏ ప్రభుత్వమైనా సరే రాజకీయ నాయకుల తీరు ఒకేలా ఉంటుంది. సమాజ సేవ ముసుగులో దోచుకోవడమే లక్ష్యం కొందరిది. ఉన్న హోదా, ఇచ్చే జీతం చాలదన్నట్టు కన్నుపడ్డ ప్రతి దాన్ని దోచేస్తుంటారు. అయితే ఇంకొందరు కాస్త అడ్వాన్స్ గా ప్రభుత్వ భూముల్నే నొక్కేస్తారు. ప్రభుత్వమే మనది, మనల్ని ఎవడు ఆపుతాడులే అన్న బలుపు వాళ్ళకి. సరిగ్గా అలాగే అనుకున్నాడు మన మంత్రి కూడా. మార్తాండం చెరువుని పూడ్చేసి మంచి విలాసవంతమైన రిసార్ట్ కట్టాలనేది అతని ప్లాన్. అందుకు తగ్గ పనులు కూడా మొదలయ్యాయి. అయితే ఈ దృశ్యం అనుపమ కంటపడింది. ఏంటయ్యా, ఇక్కడ చెరువు ఉండాలి కదా, ఏమైంది అని తన తోటి అధికారులను అడిగింది. మంత్రి డబ్బుతో నోరు మూసుకున్న కొందరు ఇక్కడ చెరువు లేదు మేడం అన్నారు. కానీ అనుపమ మాత్రం వదల్లేదు. ప్రతిపక్షాల నుండి చాలా కంప్లైంట్స్ వచ్చినా ప్రభుత్వం పెద్దలే లోపలే మేనేజ్ చేసుకున్నారు. పైగా నిరూపిస్తే ఎమ్మెల్యే గిరికి కూడా రాజీనామా చేస్తాను అని సవాల్ కూడా విసిరాడు ఆ మంత్రి. ఇక ఆ చెరువు కబ్జా ఫైల్ ని సీరియస్ గా తీసుకున్న ఆమె ఈ కట్టడం లేనప్పటి చెరువుల ఫోటోలు ఏమైనా మనకు దొరకచ్చా అని అడిగారు. ప్రయత్నించొచ్చు మేం అన్నారు పక్కనున్న అధికారి. అయితే పని మొదలు పెట్టండి, ఇది నాకు చాలా నీడ్ అని ఆర్డర్ వేసేసింది. దాంతో వారం రోజుల్లో కలెక్టర్ అమ్మ ప్రయత్నం ఫలించింది. చెరువుకు చెందిన సాటిలైట్ ఫోటోలు వచ్చాయి. అంతకు ముందు చెరువు ఎలా ఉందో, ప్రస్తుతం ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తుంది ఆ ఫోటోల్లో. ఇక వాటిని పెట్టి పూర్తి వివరాలతో నివేదిక తయారు చేసి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి సమర్పించారు కలెక్టర్. ఇక అనుపమ ఇచ్చిన షాక్ కి మంత్రి గారికి దిమ్మ తిరిగిపోయింది. ఇక ఎలాగైనా తప్పించుకోవాలని దీని మీద సంబంధిత కోర్టుకు కూడా వెళ్లాడు. అతని పిటిషన్ ను కొట్టిపారసింది కోర్టు. అందుకేగా చెప్పింది, రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడే, పార్టీని బట్టి కాస్త అటు ఇటు
అంతే. ఇప్పుడా మంత్రిగారు రాజీనామా చేయాలంటూ విపక్షాలు ప్రజల నుండి పెద్ద ఎత్తున విమర్శలు. మన దేశంలో ఎక్కడైనా సరే ఇలాంటి మంత్రులు ఏమంటారు, చట్ విపక్షాలది రాజకీయం, నిరూపిస్తే రాజీనామా చేస్తా అంతే కదా. థామస్ కూడా అదే అన్నాడు. కేరళ ప్రభుత్వానికి ఇదంతా ఒక తలనొప్పిగా మారింది. మంత్రికి మద్దతు పలకలేక అలాగని వదులుకోలేక అప్పటి సీఎం పినారై విజయన్ కింద మీద పడ్డారు. ఇంకేముంది, ఆధారాలతో సహా దొరికిపోవడంతో మన మంత్రి గారు కూడా రాజీనామా చేసేశారు. దాంతో కేరళ వ్యాప్తంగా అవినీతి చెయ్యాలంటే సామాన్య ఉద్యోగుల నుండి మంత్రుల వరకు వణికిపోయేలా చేసింది ఈ యంగ్ డైనమిక్ ఆఫీసర్. ఇలాంటి ఎన్నో పనులు చేస్తూ తన ఉద్యోగానికి న్యాయం చేస్తుంది టీవీ అనుపమ. మరి ఇలాంటి గ్రేట్ ఆఫీసర్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.